మధ్యనైతే కనుక తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా ప్రయత్నించింది జనసేన భారతీయ జనతా పార్టీని తనతో కలుపుకెళ్లాలని కేంద్రంకి వరుసపెట్టి సిగ్నల్స్ ఇచ్చుకొచ్చారు పలు సభాలు పొగిడారు అట్లాగే మోడీ అమిత్ షాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆర్ఎస్ఎస్ నేతల్ని కలిసేటువంటి ప్రయత్నం చేయడం లాంటివన్నీ జరిగినాయి అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుండి రాష్ట్ర నాయకత్వం నుండి అధిష్టానం దాకా ఒంటరిగానే పోటీ చేసి తీరాలా తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు లేదు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీతో వెళ్తే మళ్ళీ ఒక ఇరవై ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ ఉనికి మాయమైపోతుంది రెండు సార్లు అప్పుడు తొంభై తొమ్మిదిలో కావచ్చు రెండు వేల నా నాలుగులో సారీ రెండు వేల పద్నాలుగులో కావచ్చు సార్లు కూడా బీజేపీ బలపడుతున్నటువంటి దశలోనే దెబ్బతింటా వచ్చాం ఆ బలం అంతా కూడా తెలుగుదేశానికి ఇచ్చి మనం బలహీనపడిపోయామని చెప్పడంతో దాన్ని రివ్యూ చేసుకున్నాక అవును ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాలుగు రోజుల సంకీర్ణం కాకుండా కంటిన్యూగా గవర్నమెంట్లు ఫామ్ చేస్తున్నటువంటి దశలో ఎదగాలే తప్పించి ఈ టైంలో వేరే వాళ్ళ చెప్పు చేతల్లోకి లేదంటే వేరే వాళ్ళని లీడ్ తీసుకునేటువంటి సిచ్యుయేషన్ వద్దు అన్నటువంటి ఐదర్ వన్ ఆర్ టూ అంతే తప్పించి లాస్ట్ నుంచి వన్ ఆర్ టూ అనేటువంటి లేదా ఉనికిలో ఉన్నాము అన్నటువంటి కోణం కాదని అధిష్టానం నిర్ణయించడంతో దాంట్లో భాగంగా దూరమేనని చెప్పింది అయితే అందుకని జనసేనని దూరం లాగడానికి ఒక పక్కన తెలుగుదేశం ప్రయత్నిస్తూ ఉంది పవన్ కళ్యాణ్కి మొన్న కూడా కొత్త కొత్త ఆఫర్లు ఇచ్చారు రేపు పద్నాలుగో తారీఖున వాళ్ళ జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా ఊహ అంటారా ఊహు అంటారా అన్నటువంటిది తేలిపోబోతోంది ఇప్పుడు ఈ సందర్భంలో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ అయితే మరొకసారి తెగేసి చెప్తుంది మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీతో కలిసేది లేదు జనసేన మాతోనే ఉంటుందని జనసేన వాళ్ళతో ఉంటుందా లేదా అన్నటువంటిది మాత్రం పద్నాలుగు వెళ్తుంది భారతీయ జనతా పార్టీ అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తుకి నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిణామాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనుక బీజేపీ దెబ్బతింటే తెలుగుదేశంతో పొత్తుకి భారతీయ జనతా పార్టీ కూడా తహతహలాడే పరిస్థితి ఉండొచ్చు అలా కాకుంటే వేరే పరిణామాలు ఉంటాయి అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నటువంటి సత్యం